వీకెండ్ లో ఖాళీగా ఏముంటామని క్రేజీగా బాబీక్యూ స్టైల్ లో క్రిస్పీ కార్న్ అయితే చేసేసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా వాటర్ లో స్వీట్ కార్న్ అయితే పోసేసుకొని పసుపు అయితే వేసేసుకోవాలి మా దానిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ అయితే చేసేసుకోవాలి. 10 మినిట్స్ బాయిలింగ్ వదిలేసి ఈ లోపు ఉల్లిపాయలు కొత్తిమీర అయితే కోసేసుకోవాలి మా బాయిల్ అయిన స్వీట్ కార్న్ అయితే బయటకి అయితే తీసేసుకోవాలి. దానిలో టీ స్పూన్ కారం అయితే వేసేసి బియ్యం పిండి 2 టీ స్పూన్లు అయితే వేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఏమో 3 టీ స్పూన్స్ మైదా పిండి ఏమో 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. లాస్ట్ లో చిటికల మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫుల్ కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కలిపాక ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉండాలంటే బియ్యం పిండి ఇంకా కార్న్ ఫ్లోర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకొని కార్న్ కి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి మా కడాయిలో ఆయిల్ పోసేసుకొని కార్న్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసేసి పెట్టేసుకోవాలి. టిష్యూ మంచిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నాక కార్న్ మొత్తం గిన్నెలో వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర మొత్తం వేసేసుకోవాలి. ఇంకా దానిలో కొద్దిగా సాల్ట్ ఇంకా కారం కూడా వేసేసుకోవాలి. ఫైనల్ గా నిమ్మకాయ అయితే పిండేసుకొని ఇంకా కలిపేసుకుంటే రెడీ. ఫైనల్ గా టేస్ట్ వచ్చేసరికి ఈ సౌండ్ అంత క్రిస్పీగా లేకపోతే నన్ను అడగండి. ట్రై చేయాలంటే కామెంట్ చేసేయండి. అలాగే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.